మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఆడవారికి బంగారం అంటే ఎంతో ఇష్టం. ఆడవారికే కాదు, ఈ రోజుల్లో మగవారికి కూడా బంగారం అంటే ఎంతో ఇష్టం. ప్రతి ఒక్క స్త్రీకి బంగారం కొనాలని, బంగారం ధరించాలని ఎన్నో కోరికలు ఉంటాయి. ఆడవారి దగ్గర కొంచెం డబ్బులు ఉంటే చాలు, గుర్తుకు వచ్చేది బంగారమే. ఒక మనిషిని పొగడాలంటే బంగారం లాంటి మనిషివి అంటారు పెద్దలు. పూర్వం నలుగురు మన గురించి గొప్పగా చెప్పుకోవాలంటే నలుగురికి దానం చేసేవారు. నలుగురు పేదవాళ్లకు అన్నదానం లేదా వారికి తోచిన దానాలను చేసేవారు. కానీ ఇప్పుడు నాలుగు రకాల బంగారు ఆభరణాలు వేసుకుని వెళ్తే చాలు, నలుగురిలో మర్యాద పెరిగిపోతుంది. ఆడవారు నగలకు, బంగారానికి ఇచ్చే ప్రాముఖ్యత మరే ఇతర వస్తువులకు ఇవ్వరు. మన పురాతన కాలం నుండి బంగారానికి ఒక విశిష్టమైన స్థానం ఉంది. ఎందుకంటే బంగారం ధరించడం వలన ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలు కలుగుతాయి. మరి ఇటువంటి బంగారాన్ని ఏ రోజులలో కొంటే మళ్ళీ మళ్ళీ మీరు బంగారాన్ని కొనే అంత ధనాన్ని సంపాదిస్తారో ఈరోజు మనం తెలుసుకుందాం. బంగారం కొనడానికి సోమవారం శ్రేయస్కరం, గురువారం కూడా మంచిదే. కానీ మంగళవారం పూట బంగారాన్ని కొంటే ఏమవుతుందంటే, మంగళవారానికి అధిపతి కుజుడు. కనుక మీరు మంగళవారం నాడు బంగారాన్ని కొంటే ఆ బంగారం మళ్ళీ అమ్ముడు పోదు అని పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి బంగారం కొనడానికి మంగళవారం పనికిరాదని శాస్త్రం చెప్తుంది. గురువారం కూడా బంగారం కొనడానికి శ్రేష్టమైన రోజు. నూతన వాహనాలైనా, నూతన వస్తువులైనా సరే, ఇలా కొత్తగా ఏదైనా కొనడానికి గురువారం చాలా మంచి రోజు. అంటే సోమవారం, బుధవారం, గురువారం అనేవి బంగారం కొనడానికి మంచి రోజులు. అలాగే ఇంట్లో బంగారాన్ని ఆగ్నేయ మూల ఉంచకూడదు. బంగారం కొనేవారు ఈ రోజులలో కొనుక్కుంటే ఆ బంగారం వృద్ధి చెందుతుంది, మరి కొంత బంగారాన్ని మీ ఇంటి వైపు ఆకర్షిస్తుంది. కనుక బంగారం కొనాలి అనుకునేవారు ఇప్పుడు మనం చెప్పుకున్న రోజులలో కొనుక్కొని సంతోషంగా జీవించండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.